బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ JCIT మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. కొన్ని అమూల్యమైన సంగతులు మనం బైబిల్లో నుంచి ధ్యానిద్దాం. మరొకసారి చదువుదాం హెబ్రీలకు రాసిన పత్రిక 13:4 నుంచి చూద్దాం. ప్రియమైన వారలారా, 4 నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 13:4 ఉంచండి. 4 నుంచి, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను అని ఉందండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని అంటున్నారండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. భూమి మీద ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇన్ని కార్యక్రమాలలోని దేవుడు కోరుకునేది, దేవుడు ఈ వివాహం అనేది ఘనమైనదిగా, అన్ని విషయముల కంటే ఘనమైనదిగా ఉండాలి అని అంటున్నారండి. ఘనమైనదిగా ఉండవలను. తరువాత పానుపు, స్త్రీ పురుషుల కలయిక ఎలా ఉండాలంటున్నారమ్మా? నిష్కల్మషమైనదిగా ఉండాలి అని అంటున్నారు. అసలు వివాహం ఎవరిచ్చారు? వివాహం వెనక దేవుని ఆలోచన ఏంటి? వివాహం ఎందుకు చేస్తున్నారు అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈరోజు తల్లిదండ్రులు చెప్పేటటువంటి ఆలోచన ఏంటో తెలుసా? వివాహం ఎందుకు చేస్తున్నారమ్మా అని ఒక అబ్బాయిని అడిగితే, అబ్బాయి తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, వివాహము ఎందుకు చేస్తున్నామంటే నాయన, అబ్బాయి మా మాట వినటం లేదు కనుక ఇతనికి ఆ ముక్కుకు కళ్ళ వేయాలి, ఆ తిరుగుడు కానివ్వండి, ఆ త్రాగుడు కానివ్వండి, ఇవన్నీ మానాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇతనికి వివాహం చేస్తే ఇతని జీవితం కుదుట పడుతుంది అని అనుకుంటున్నారండి. అంటే వయసు వచ్చింది అని చేస్తూ ఉన్నారు. ఇక అమ్మాయి తల్లిదండ్రులను అడిగితే, అమ్మాయి తల్లిదండ్రులు ప్రతి ఇంట్లోని ఒక అమ్మాయి ఉందంటే ఆ ఇల్లు పెద్ద కుంపటిగా అనుకుంటారండి. అవునమ్మా కదా, పెద్ద కుంపటి అని అనుకుంటారు. ఎప్పుడు వివాహం అయిపోయి ఈ బరువు దించుకుందామా అని అనుకుంటున్నారు. అసలు వివాహం ఎందుకు చేస్తున్నారు అనేది తల్లిదండ్రులుగా మనకు ఆలోచన ఉండాలి. ప్రియమైన వారలారా, అమ్మాయి తల్లిదండ్రులను గనక ఇక్కడ వీళ్ళందరూ చెప్పే ఆలోచన ఏంటంటే, అమ్మాయి తల్లిదండ్రులను అడిగితే వీళ్ళు చెప్పే మాట ఏంటంటే, అమ్మాయికి వయసు వచ్చిందయ్యా, ఈ భారం ఏదో ఒక రోజున మేము దించుకోవాల్సిందే కదా, కాబట్టి దించుకుంటున్నాము అని అంటున్నారండి. ఇక ప్రభుత్వం వారిని అడిగామనుకోండి, ప్రభుత్వం వారిని అడిగితే ప్రభుత్వం వారు చెబుతున్నారు, ప్రతి స్త్రీ ప్రతి అమ్మాయి వయసు 18 సంవత్సరాలు. ఎంతమ్మా వయసు? 18 సంవత్సరాలు వయసు దాటిన ఏ ఆడబిడ్డైనా, ఏ ఆడకూతురైనా వివాహానికి అర్హురాలు, వివాహం చేసుకోవచ్చు అనేమో ప్రభుత్వం వారు అంటున్నారు. ఇక పురుషుల విషయానికి వస్తే 22 సంవత్సరాలు. ఎంత? 22 సంవత్సరాలు పురుషునికి కనుక వయసు దాటితే వివాహం చేసుకోవచ్చు అని అంటున్నారండి. ఈరోజు ఇంతమంది సలహాలు, ఇంతమంది అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఇక వివాహం అని అనగానే అందరి హడావడి ఉంటుంది. ఎంతోమంది బంధువులకి కార్డులు ఇవ్వాలి. అమ్మ దయచేసి మాట్లాడొద్దు ఇక్కడ, మీరు మాట్లాడదలుచుకుంటే వెళ్ళిపోండి, అక్కడ పోయి భోజనం చేసుకొని ఇంట్లో కూర్చోపోండి. ఇక్కడొద్దు దయచేసి, ప్లీజ్ మాట్లాడొద్దు. వివాహం అనేది బాగా అర్థం చేసుకోవాలి. వివాహం అనేది మరి ఎందరో సలహాలు ఇస్తూ ఉన్నారు, ఎందరినో అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇంతమంది దగ్గర ఈ సలహాలు తీసుకున్నటువంటి మనం, అసలు వివాహాన్ని ప్రారంభించింది ఎవరు? ఆ ప్రారంభించిన మహానుభావుడు ఏ ఉద్దేశాలతో ఈ వివాహాన్ని ప్రారంభించారు అని జాగ్రత్తగా ఆలోచిస్తే, ప్రపంచంలో మొట్టమొదటి వివాహం దేవుడు చేసిన వివాహం అండి. అమ్మ ఎవరు చేసిన వివాహం? దేవుడు చేసినటువంటి వివాహం. ఆ దేవుడు ఒక మంచి మాట అంటున్నారండి, చూడండి ఆదికాండము రెండవ అధ్యాయము 18 చూడండి. ప్రియమైన వారలారా, 18 మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. బాగా ఆలోచిద్దామండి. నరుడు ఉన్నది ఎంతమంది అప్పటికీ? దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువును ఉదింది దేవుడే, శరీరాన్ని ఇచ్చింది దేవుడే. ఈ శరీరం అనేది బాగా ఆలోచించాలి. శరీరం అనేది యవ్వన ప్రాయానికి తెచ్చింది దేవుడే, శరీరాన్ని కలుగజేసింది దేవుడే, శరీరాన్ని యవ్వన ప్రాయానికి తెచ్చింది దేవుడే. శరీరంలో ప్రతి అవయవము
ప్రతి అవయవము ఎదుగుదలకు కారకుడు దేవుడే. అంటే వివాహం అనేది అమ్మ అందరికీ వివాహం కావట్లేదు. బాగా ఆలోచించండి, అందరికి వివాహం అవుతుందా? చాలామంది అవయవాలు పెరగక చిన్నప్పుడే ఏమంటారు, వికలాంగులుగా ఉన్నవారికి వివాహం కావటం లేదు. ఈరోజు నీకు వివాహం అయిందంటే ఏదో నీ తెలివితేటలు కాదు, నీకు వయసు వచ్చిందంటే నీ తెలివితేటలు కాదు, నీ వెనక ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన నీ శరీరంలో ఎదుగుదలకు ఆయనే కారకుడు. ఆ శరీరాన్ని ఇచ్చింది ఆయనే, ఆత్మను ఇచ్చింది ఆయనే. ఆయనిచ్చి ఆయన వివాహానికి ఇదిగో మొట్టమొదటి మానవుడు, మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకు శరీరాన్ని చేశాడు దేవుడు. ఆ శరీరం ఎదుగుదలను చేసింది దేవుడే. చేసిన తరువాత ఆదామును చూశాడు దేవుడు. అప్పటికే ఆదాము గారు ఎక్కడున్నారు? ఆదాము గారు ఏదేను అనే తోటలో ఉన్నారు. ఎక్కడున్నారు? ఎక్కడున్నారమ్మా? ఏదేను అనే తోటలో ఉన్నారు. ఆదాము గారు ఏం చేస్తున్నారు? 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. 2వ అధ్యాయము 5వ వచనం, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు. నరుడు అప్పటికి లేడు, అప్పటికి పొదలు లేవు, అప్పటికి చెట్లు లేవు, అప్పటికి సేద్యం అనేది భూమి మీద లేదు. సేద్యం అనే లేదు కాబట్టి వర్షం అనేది పడటం లేదు అప్పటికి. అప్పుడు అలాంటి పరిస్థితులలో దేవుడు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును నిర్మించి ఆదామును ఎక్కడికి తీసుకెళ్లాడంట? 8వ వచనం, మరియు దేవుడైన యెహోవా, దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన దానిలో ఉంచెను, తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను, తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. ఎందుకు దానిలో ఉంచాలి అంటే ఆదాము గారికి ఒక పని ఉంది. బాగా అర్థం చేసుకోవాలి. ఆదాము గారికి ఏముందమ్మా? ఆదాము గారికి ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే, ఆ పని మొట్టమొదటి పని, ఏదేను అనే తోటను సేద్యం చేసే పని ఎవరిది? ఆదాము గారిది సేద్యం చేసే పని. ఆ సేద్యం చేయమన్నది ఎవరు? సేద్యం చేయమన్నది సాక్షాత్తు దేవుడే. దేవుడు చెప్పాడు, నాయన ఆదాము ఇక్కడ రా, ఇదిగో ఈ తోట అంతా నువ్వే పండించాలి, దీన్ని సేద్యం చేయాల్సిన బాధ్యత నీదే. అంటే దేవుడిచ్చిన పనిలో ఎవరున్నారు? ఆదాము గారు ఉన్నారండి. దేవుడిచ్చిన పనిలో ఆదాము గారు ఉన్నారు. ఇక మరలా భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులను కలిగించారు. సమస్త జీవరాశులను కలిగించి వాటికి ఇంకా పేర్లు పెట్టలేదు. ఆ పేర్లు పెట్టే బాధ్యత ఎవరికిచ్చారు అని అంటే, సాక్షాత్తు దేవుని గర్భము నుండి పుట్టినటువంటి దేవుని కుమారుడైనటువంటి ఆదాము గారికి ఇచ్చారు. అంటే ఆదాము గారికి పనులు చెప్పండి ఒకసారి. ఆదాముకి 2 పనులున్నాయి ఇప్పుడు. మొదటి పని సేద్యం చేయాలి. మొదటి పని ఏంటది? సేద్యం చేయాలి. చేయమన్నది ఎవరు? దేవుడు చేయమన్నాడు. దేవుడిచ్చిన పనిలో ఆదామున్నాడు. బాగా ఆలోచించండి, దేవుడిచ్చిన పనిలో ఆదామున్నాడు. రెండవది పేర్లు పెట్టడం దేవుడిచ్చిన పని. అంటే అప్పటికి ఆదాము ఎవరి పనిలో ఉన్నాడు? దేవుని పనిలో ఉన్నాడు. దేవుని పనిలో ఉన్నటువంటి ఆదామును దేవుడు చూసి, దేవుని పనిలో ఉన్నటువంటి ఆదామును చూశాడు దేవుడు. దేవుని పనిలో ఉన్న ఆదామును చూస్తే అతను ఒంటరిగా ఉన్నాడు. దేవుని పనిలో ఉన్నాడు. దేవుని పనిలో ఒంటరిగా ఉన్న ఈ మనుషునికి ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాడు దేవుడు? సాటి అయిన సహాయము. అంటే పెళ్ళి చేద్దామనుకుంటున్నాడా వద్దనుకుంటున్నాడా? పెళ్ళి చేద్దామనుకుంటున్నారు దేవుడు. ఎప్పుడు చేద్దామనుకుంటున్నారమ్మా? ఎప్పుడు చేద్దామనుకుంటున్నారు? దేవుడి పనిలో ఉన్నవాడికి ఎవరు కావాలి? దేవుడి పనిలో ఉన్నవారికి ఎవరు కావాలి? ఇప్పుడు తోడు కావాలి. అంటే పెళ్ళి చేయాలంటే ఏం చేయాలి? పెళ్ళి, ఒక వ్యక్తికి పెళ్ళి జరగాలి అని అంటే దేవుడు ఏ క్వాలిఫికేషన్ చూస్తున్నాడు? నువ్వు ఇంజనీర్వే, నువ్వు డాక్టర్వే, నువ్వు యాక్టర్వే, ఇవి ఎవరు చూడలేదు. ఏం చూస్తున్నాడు దేవుడు? దేవుని పనిలో పురుషుడు ఉన్నాడా లేడా. ఒకవేళ ఉంటే ఇతనికి ఏం కావాలి? ఇతనికి పెళ్ళి కావాలి. ఏమండి, ఈ రోజులలోని ఎవరన్నా ఇలా ఆలోచిస్తారా? ఎవరైనా సరే దేవుడి పనిలో ఉన్నవాడికి పెళ్లి చేద్దామనుకుంటారా? ఒకవేళ దేవుడి పనిలో ఉన్నవాడికి పెళ్లి చేద్దామంటే పిల్లని ఇవ్వడానికి ఎవరైనా రెడీగా ఉంటారా? ఎవరిని ఇస్తారంటే ఎవరో ఎవరో. ఎందుకంటే అసలు దేవుడు అంటేనే
మనుషులకు చీపుగా ఉండిపోయిందండి. దేవుడు అంటేనే లెక్కలేదు, ఇక దేవుడు పని చేసేవాడు అంటే లెక్కే ఉందండి చెప్పండి. కనుక మొట్టమొదటి క్వాలిఫికేషన్, నీకు 22 సంవత్సరాలు వచ్చాయా, నీకు 18 సంవత్సరాలు వచ్చాయా అనేది లెక్క కాదు, అది మొట్టమొదటిది. అసలు నువ్వు దేవుని పనిలో ఉన్నావా లేదా. ఈరోజు తల్లిదండ్రులందరూ కూడా ఇంట్లో పుట్టినటువంటి కొడుకులకి పెళ్లి చేయాలి అని అంటే మీరందరూ ఒక కండిషన్ పెట్టి చూడండి, నాయనా నువ్వు దేవుడు పని చేస్తేనే నీకు పెళ్ళి అని అంటే ఖచ్చితంగా ఏం చేస్తాడు, ఖచ్చితంగా దేవుడు పనిలోకి వస్తాడు. కానీ మీకు ఆ ఓపిక లేదు, మీకు చెప్పేటటువంటి ఆలోచన ఏదో ఒకటి పెళ్లి చేసేసి ఎలగొడితే పోలే అని మీరు అనుకుంటున్నారు. అంటే దేవుని సంకల్పం అనేది ఏమైపోతుంది చెప్పండి, దేవుని సంకల్పం అనేది నీరుగారిపోతుంది ప్రియమైన వారలారా. కనుక దేవుని యొక్క వివాహం, మొట్టమొదటి వివాహానికి అర్హత దేవుని పనిలో ఉన్న ఆదాముకు సాటి అయిన సహాయం కావాలి. ఈ సాటి అయిన సహాయం ఎందుకు, ఇప్పుడు బట్టలు ఉతుకే పని లేదు, కుండలు కడిగే పని లేదు, ఇళ్ళూడ్చే పని లేదు, మరి ఇంకా ఎందుకండి, ఏమ లేకుండా ఆయనకు గడవదా, ఏమ లేకుండా ఆయనకు గడవదా అంటే ఇదిగో ఆయనకు ఒక మహాసంకల్పం ఉంది. ఇదిగో నరుడు ఒంటరిగా ఉన్నాడు ఈ తోటలోనికి, వీళ్ళ శత్రువైనటువంటి నా శత్రువైన సాతానుడు ఈ తోటలోకి ఆల్రెడీ దిగాడు, ఈ తోటలోనికి నా శత్రువైనటువంటి అపవాది తోటలోనికి ఆల్రెడీ దిగాడు, దిగాడు కనుక ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉన్నాడు, నరుడు ఒంటరిగా ఉన్నాడు. ఇతనికి ఇప్పుడు ఇతనికి సాటి అయిన సహాయం కావాలి. ఎందుకు సాటి అయిన సహాయం కావాలంటే ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి ప్రియమైన వారలారా, 9-10 వచనాలు ప్రసంగి గ్రంథము. ఎందుకు సాటి అయిన సహాయము అని అంటే ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలు ప్రియమైన వారలారా, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరు కూడి ఉంటే మంచిది, ఒకడు చేసే పని ఇద్దరు కలిసి చేస్తే మంచిది. ఇదిగో నా పనిలో ఉన్నటువంటి నా కుమారుడైన ఆదాము ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా ఉన్నటువంటి ఇతను ఇప్పుడు తోడు ఉంటే బాగుంటుంది. ఆ తోడు ఎందుకో తెలుసా, ఒకవేళ ఇద్దరులో ఒకరు పడ్డా, ఎక్కడ పడ్డా, గుంటలో పడ్డానా, గుంటలు అంటే గుంట కాదు, అక్కడ పడిపోవటం అంటే ఏంది, సాతాను మాయలో పడిపోతారేమో, వారిలో ఒకడు పడిపోయినను, వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వానిని లేవనెత్తువాడు లేకపోవును. ఇదండి దేవుని ఆలోచన. దేవుని ఆలోచన ఏంటో తెలుసా, ఇద్దరు కలిసి ఎవరి పనిలో ఉండాలి, ఇద్దరూ కలిసి దేవుని మహాసంకల్పంలో ఉండాలి ప్రియమైన వారలారు. అందుకోసమే మొట్టమొదటి వివాహం, భూమి మీద మొట్టమొదటి వివాహానికి అతిథి దేవుడు మాత్రమే. ఆ వివాహానికి పెద్దగా ఉన్నారు. ఈరోజు ఆ దేవుణ్ణి అడగటం లేదండి, ఆ దేవుణ్ణి అడగటం లేదు. ఎవరు కూడా దేవుణ్ణి అడుగుతున్నారా, ఏవయ్యా దేవా అసలు నువ్వు ఎందుకు వివాహం చేసావు, నా బిడ్డకు పెళ్లి చేయమంటావా, నా కుమారుడికి పెళ్లి చేయమంటావా, వీళ్ళ ఆలోచన అసలు నీ జీవితంలో నీ వీళ్ళ పట్ల నీకున్నటువంటి సంకల్పం ఏంటి అని ఆయన అడగటం లేదు ప్రియమైన వారు. అందుకోసమే ఈరోజు మనం చేసే వివాహాలన్నీ గొప్పగా ఉంటున్నాయి, బిర్యానీలు పెడుతున్నారు, కడుపు నిండా నింపుతున్నారు, అందరినీ వెలగొట్టేస్తున్నారు. కానీ 3-4 ముచ్చట తర్వాత కుటుంబాలన్నీ కూడా కుటుంబాలుగా ఉండటం లేదంటే కారణం ఏంటో తెలుసా, దేవుడు ఏ ఆలోచనలతో చేస్తున్నాడో ఆ ఆలోచనలతోనే ఈరోజు కుటుంబంలో ఉండటం లేదు ప్రియమైన వారు. కనుక దేవుని యొక్క మహాసంకల్పంలోని దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఒకరికి తోడు మరొకరు ఇద్దరూ కలిసి నా యొక్క చిత్తాన్ని తెలుసుకొని నా చిత్త ప్రకారం భూమి మీద బ్రతకాలి. అందుకోసమే దేవుడు వారిరువురిని జతపరిచి వీరిరువురి ద్వారా ఇదిగో మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును మట్టిలో నుండి తీశాడు, నేల మన్ను నుంచి అతను చేశాడు. రెండవ స్త్రీని, రెండవ నరుణ్ణి, భూమి మీద మనుషులలో రెండవ మనిషిని ఇదిగో ప్రక్కటెముక నుండి చేశాడు. కానీ ఇక మూడవ వ్యక్తిని ఇలా చేయొద్దు. వీరిరువురిని జతపరిచి వీరిరువురి ద్వారా గర్భఫలముగా దేవుడు బిడ్డలనిచ్చి ఆ బిడ్డలను భూమి మీద భూమి అంతా నిండించి దేవుని చిత్తాన్ని జరిగించాలి అని అనుకున్నారండి. దేవుని చిత్తం జరగాలి అనంటే ఈ భూమి మీద జత చేయబడేటటువంటి వీరిరువురు ఒకరి పట్ల ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరి పట్ల ఒకరు గౌరవించుకోవాలి. అలా గౌరవించుకోవాలంటే దేవుడు వీళ్ళకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ప్రియమైన వారలారా. ఇందులోని ఒక మంచి సందర్భాన్ని చూద్దామండి, భార్యల గురించి భర్తల గురించి ఒక చక్కనైనటువంటి మాటలు. సామెతల గ్రంథము 19వ అధ్యాయము
సామెతల గ్రంథము భార్యకు కొన్ని సూచనలు, భర్తకు కొన్ని సూచనలు. భార్యలు అలా ఎలా ఉండాలి, భర్తలందరూ ఎలా ఉండాలి, ఎలా ఉంటేనే మీరిరువురి కలయిక నాకు చిత్తానుసారంగా ఉంటుంది, మిమ్మల్ని కలిపినందుకు మీ వివాహం ఘనమైనదిగా ఉండాలి అని అంటే మీరు చేయాల్సినటువంటి పనులు. సామెతల గ్రంథము 19:14 చూడండి ప్రియమైన వారలారా, భార్యలకు చెబుతున్నటువంటి మాట అండి, భార్యలు అందరూ వినాలమ్మ. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు మీకు వస్తాయి, కానీ సుబుద్ధి గల భార్య అమ్మా, సుబుద్ధి కలిగిన భార్య. ఇక్కడ చాలా మంది భార్యలు ఉన్నారండి అమ్మా, మీరందరూ కూడా ఈరోజు ఆలోచించాలి. ఒక భార్య ఒక క్యారెక్టర్ చెబుతున్నాడండి దేవుడు, సుబుద్ధి కలిగిన భార్య, సుబుద్ధి కలిగిన భార్య. ఎంతమంది సుబుద్ధి కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారో, ఇప్పుడు ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను బైబిల్లో నుంచి. సుబుద్ధి కలిగిన భార్య ఎవరిచ్చు దానమంట, యహోవా ఇచ్చుదానము అని అన్నారండి. ఇదిగో బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలోని ఒక వ్యక్తి ఉన్నాడండి, అతని పేరు నాబాలు. ఏం పేరు అతని పేరు? నాబాలు. అతను వ్యక్తి ఎలాంటి వాడంటే మోటువాడు. ఎలాంటి వాడమ్మా? మోటువాడు. మోటువాడైనటువంటి నాబాలు చాలా ధనవంతుడు, బహుభాగ్యవంతుడు అనే మాట రాయబడింది బైబిల్లో. బహుభాగ్యవంతుడైనటువంటి ఈ నాబాలు మొరటివాడు, మొరటివాడు. మాట్లాడే పద్ధతి తెలియదు ఇతనికి, మాట్లాడే పద్ధతి తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. ఇలా ఉన్నటువంటి ఇతనికి ఒక మంచి భార్య దొరికిందంట చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 25 2 వచనం చదువుదామండి. కర్మేలులోని మాయోను నందు ఆస్తి గలవాడు ఒకడు కాపురముండెను, అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3,000 గొర్రెలు, 1,000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రె బొచ్చును కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. బాగా అర్థం చేసుకుందాం. పేరేం పేరమ్మా? నాబాలు. భర్త పేరు, భార్య పేరు అబీగయలు. అబీగయలు ఎలాంటిది అబీగయలు? నాబాలు ఎలాంటి వాడు అంటే నాబాలు మొరటివాడు. ఈ అబీగయలు ఎలాంటిది? అబీగయలు ఎలాంటిది? ఈ స్త్రీ సుబుద్ధి గలదై, సుబుద్ధి కలిగిన భార్య. దేవుడిచ్చిన దానము అని అన్నారండి. సుబుద్ధి కలిగిన భార్య ఎవరిచ్చు దానము? దేవుడిచ్చు, యెహోవా ఇచ్చు దానము. యెహోవా దానం ఎవరికి ఇస్తాడు? ఎలాంటి వారికి ఇస్తారు? కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి అంటే కుటుంబంలో యజమానురాలుగా నీకు ఒక క్యారెక్టర్ ఉండాలి. నీ భర్తను నిలబెట్టాలి, నీ భర్త మాటకు లోబడాలి అన్నటువంటి ఆలోచన నీకు ఉండాలి. అసలు ఒక భార్యగా నీ భర్తను నువ్వే తృణీకరిస్తే, నీ ఒక భార్యగా నువ్వే నీ భర్తకు విలువ ఇవ్వకపోతే ఆ భర్తలు ఏమైపోతారు చెప్పండి? కనుక ఇదిగో భార్యగా నీకున్నటువంటి ఉండవలసినటువంటి ఒక బుద్ధి ఏంటంటే అది సుబుద్ధి అని అన్నాడు. ఈ స్త్రీ అలాంటిదంట అబీగయలు. అబీగయలు అనేది ఆమె కూడా, ఈ స్త్రీ సుబుద్ధి కలిగింది, బహుభాగ్యవంతునికి భార్య, బహుభాగ్యవంతునికి భార్య. 3,000 గొర్రెలు, 1,000 మేకలు, ఆస్తిపాస్తులు, ఎంతోమంది పనివారు, పెళ్ళైపోయింది హ్యాపీగా. గుణముంది, ఒక పక్క ఆస్తి ఉంది, గుణముంది, ఆస్తి ఉంది, మంచి భర్త దొరికాడు, ఆ భర్త మొరటోడు అని రాసింది. ఆ తర్వాత వచ్చిన చూడండి, అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును, దుర్మార్గుడునై ఉండెను, అతడు కాలేబు సంతతి వాడు అని రాయబడిందండి. ఈ సందర్భాల్లోని జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ నాబాలు కర్మెలు కొండ ప్రాంతంలో ఉన్నారు, వీళ్ళకి గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, వీళ్ళ పనివాళ్ళు ఎంతోమంది పనివాళ్ళు ఉన్నారు. ఈ పనివాళ్ళందరూ కర్మెలు కొండ ప్రాంతాలలో తిరుగుతూ ఉన్నారు. ఆ కర్మెలు కొండ ప్రాంతాలలోనే సౌలు చంపబోతూ ఉంటే భయపడి దాక్కుంటున్నాడండి దేవుని సేవకుడైన దావీదు. ఎవరు? దావీదు గారు ఎక్కడున్నారు? దావీదు గారు ఖచ్చితంగా అదే ప్రాంతంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో అతన్ని నమ్ముకొని 600 మంది జనాంగం ఉన్నారు. ఈ 600 మంది దావీదు అనుచరులు కర్మెలు కొండ ప్రాంతాలలో ఉంటే ఈ కర్మెలు కొండ ప్రాంతాలలోని నాబేలు, ఎవరో నాబాలు, ఈ నాబాలు యొక్క గొర్రెలు, నాబాలు యొక్క మేకలు ఆ అడవిలోనే పనివారు కాస్తూ ఉన్నారండి. ఇప్పుడు దావీదుకు చాలా కష్టం వచ్చింది. దావీదుకు తినటానికి తిండి లేదు, అరణ్యంలో ఎక్కడో ఉంటున్నారు, తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలేదు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇలాంటి సమయాలలో దావీదు ఆలోచన చేసి, మనకు అన్నం పెట్టగలిగినటువంటి గొప్పవాడు ఎవరైనా ఉన్నారా ఈ ఏరియాలో అని ఎంక్వైరీ చేస్తే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేం పేరు? నాబాలు. బహుభాగ్యవంతుడు నాబాలు. నాబాలు దగ్గరికి పని వాళ్ళని పిలిచారు, నాయన ఇక్కడ రండి, మీరు వెళ్ళి రప్పండి,
మీరు వెళ్ళిరాపండి, అక్కడికి వెళ్ళారండి, వెళ్ళి వెంటనే అయ్యా నమస్కారం, మేము దావీదు సేవకులము, మేము దావీదు సేవకులము, ఇదిగో గొలియాతు అనేటటువంటి మహాయోధుణ్ణి నేల కూల్చినటువంటి ఆ గొప్పవాణి సేవకులం మేము, మా యజమానుడికి కష్టం వచ్చేసింది, కొంచెం మీ ఆహారం కొంచెం పెట్టండి అయ్యా అని అన్నారండి. ఆల్రెడీ నాబాలు ఎలాంటివాడు అని చెప్పాను, నాబాలు ఎలాంటి వాడు, నాబాలు మొరటోడు, మాట్లాడటం కుదరదు అసలు, ఎవరితో మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఇతను ఏమంటున్నాడు చూడండి, పదో వచనం సమయాలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనంలో అతను అంటున్నాడు, దావీదు ఎవడో మాట్లాడే పద్ధతి చూసారటుందో, మాట కుదరదు కొంతమందికి, మాట కుదరదు అసలు. దావీదు ఎంత గొప్పవాడు, గొలియాతును ఒక్క దెబ్బకు నేల కూల్చిన వాడు, ఇప్పుడు నాబాలును తలుసుకుంటే ఒకే ఒక్క దెబ్బకు చంపగలుగుతుడు, అయినా కూడా దేవుని సేవకుడు కనుక అతను గొప్పవాడిగా ఉన్నాడు. బతిమలాడుకుంటున్నారు, అయ్యా నీ సేవకుణ్ణి, నీ యొక్క యజమాను, మాకు కష్టం వచ్చేసింది, దయచేసి మాకు ఏదైనా అన్నం పెట్టడానికి కొంచెం ఏదైనా సరే సహాయం చేయండి అని అంటే అతను మాట్లాడే పద్ధతి ఎలా ఉందో చూడండి. దావీదు ఎవడు, యెషయ కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడును అనేకులు ఉన్నారు, నేను సంపాదించుకున్న ఆహారం ఎవడోకో పెట్టడం ఏంటి, పో మీ దిక్కును కడపోయి చెప్పండి. అసలు దావీదు ఎవడో, వాడి సేవకులు ఎవరో, ఎవరికి కూడా చెప్పాల్సిన పని లేదు, వెళ్ళిపోయారండి, వెళ్ళిపోయారు. బాగా ఆలోచించండి, భర్త ఎంత మూర్ఖుడో మీరు ఆలోచించాలి. ఇలాంటి భర్తతోని ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా సంసారం చేస్తారమ్మా, అమ్మా మీరు బాగా ఆలోచించాలా, మీకు ఎంత ఓపిక ఉండాలి. ఇప్పుడు మీకు దేవుడు చెబుతున్నటువంటి మాట, సుబుద్ధి కలిగిన భార్య దేవుడిచ్చిన దానము అని అంటే మీకు అర్థం కావాలి. మీరు నిజంగా సుబుద్ధి కలిగిన వారైతే ఎంత మొరటువాడు. మీ భర్తలు ఎలా ఉన్నారా, మీ భర్తలు చాలా గొప్పవారు నాకు తెలుసు, మీ భర్తలకు మీరు లోపడుతున్నారా, సుబుద్ధి కలిగినటువంటి అభిగయలు. సో ఎలా ఉంది రూపసి, అందగత్తె, ఆస్తి ఉంది, అందం ఉంది, ఇంకేం తక్కువ అండి చెప్పండి, ఇంకేం తక్కువ, ఆస్తి ఉంది, అందం ఉంది, ఇంక ఏది కావాలంటే అది చేయొచ్చు. అయినా కూడా భర్త, దేవుడు చెప్పినటువంటి మాటకు భర్తే నా శిరస్సు, నా శిరస్సు, నా భర్తను కాపాడుకోవటం నా మీద చాలా బాధ్యత ఉంది. నా భర్త మూర్ఖుడైనా, నా భర్త అవిధేయుడైనా, నా భర్త ఎలాంటి వాడైనా, దేవుడు కలిపినటువంటి జంట, ఈ జంట విడిపోకూడదు, లోబడి బ్రతకాలి అని అనుకున్నది. వెంటనే ఈ విషయం దావీదుకు పోయి చెప్పారు వాళ్ళు, అయ్యా దావీదు ఇదిగో నాబాలు ఇలా మాట్లాడారు అనగానే దావీదు చాలా కోపంతో వచ్చాడు, కత్తి పట్టుకున్నాడు. అనేక మందిని యుద్ధ రంగంలో తెగ నరుకుదామని అనుకున్నారు, అందరూ బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసిందో తెలుసా, అక్కడ ఉన్న పని వాళ్ళకి తెలిసింది, దావీదు మనల్ని చంపబోతున్నాడంట ఆ సంగతి తెలిసింది. వెంటనే పోయి ఎవరికి చెప్పారు, యజమానురాలుకి చెప్పారండి. యజమానురాలుకి చెప్పినప్పుడు యజమానురాలు ఇప్పుడు ఏమనాలి, యజమానురాలు చాలా గొప్పగా ఆలోచిస్తుందండి, తన భర్తను కాపాడుకోవటం కోసం ఆమె ఏం చేసిందో ఒక్కసారి చూడండి అమ్మ, మీ బ్రతుకులు ఎప్పుడు ఇలా చేయరు నాకు తెలుసు, మీరు చేస్తే చాలా గొప్పవాళ్ళు నిజంగా, అలా చేయాలండి. అప్పుడు అబిగాయలు ఏం చేస్తుంది, 23వ వచనంలో అబిగైలు దావీదును కనుగొని గార్ద్వము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని, ఏమండి వాటి వండర్ఫుల్ వైపు అండి, ఇలాంటి భార్య ఉంటే ఏ కుటుంబం అయినా నిలబడిద్ది గ్యారంటీగా, ఇలాంటి భార్య ఉండాలి. అసలే గొడవబడి వచ్చినోడిని ఎవడోడు ఎందుకు వచ్చేసాడు, నేనో కర్ర తీసుకుంటానంటే ఆ కుటుంబం నిలబడిద్దా, ఆ కుటుంబం నిలబడదు. భార్య అనేది ఎలా ఉండాలో తెలుసా, భర్త ఎలాంటి ఆవేశంలో వచ్చినా, భర్త ఎలాంటి వాడైనా ఇంటికి రాగానే ఏమండి పనిలండి, ఏమండి మీరు నెమ్మదిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి, మనం ఆలోచిద్దాం, మనం మాట్లాడదాం. ఇంట్లోని భార్య చక్కని సలహాలు ఇచ్చేదిగా ఉండాలి. ఇలాంటి సలహాలు ఇచ్చే భార్య ఇంట్లో ఉంటే, భార్య గనక ఇంట్లోని నెమ్మది పొంది సుబుద్ధి కలిగినదైతే ఆ కుటుంబం ఖచ్చితంగా వర్ధిల్లుతా వర్ధిల్లదా, ఖచ్చితంగా 100% వర్ధిల్లుద్ది. భర్త ఎంత తాగుబోతైనా, భర్త ఎంత తిరిగిపోతైనా, కుటుంబం ఏదో ఒక రోజున ఖచ్చితంగా నిలబడగలుగుతుంది. ఇదిగో ఒకప్పుడు ఉన్నటువంటి భార్య ఎంత గొప్పదో చూడండి. దావీదు కాళ్ళు పట్టుకుందండి, పోయి నా భర్తను చంపొద్దు ప్లీజ్, మీకేం కావాలో అది ఇస్తామండి దయచేసి, అతని మాట అలానే ఉంటుంది కానీ మంచి మనిషి అని అనుకుందండి. అలాంటిది ఆమె కాళ్ళు పట్టుకొని భర్త ప్రాణాలను ఒక్క దెబ్బతో నరికేసేవాడే, ఒక్క కత్తి వేటుకి నాబాలు శిరస్సు ఎగిరిపోయేది, కానీ ఈ భార్య దావీదు పాదముల మీద పడి అతన్ని బ్రతిమలాడుకొని తన భర్తను నిలబెట్టుకొని కుటుంబాన్ని నిలబెట్టుకున్నటువంటి గొప్ప భార్య. అందుకోసం దేవుడు సామెతల గ్రంథము 18వ అధ్యాయంలోని వండర్ఫుల్ మాట అంటున్నారు చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం చూడండి ప్రియమైన వారలారా, 18వ అధ్యాయము 22వ వచనం సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం, భార్య దొరికిన వానికి, ఎవరు దొరికిన వారికి,
భార్య దొరికిన వానికి మేలు దొరికను అని రాశారండి. మేలు నిజంగా భార్య దొరికినటువంటి భర్తలందరూ, భర్తలారా ఒకసారి మీరు సమాధానం చెప్పాలా, మీరందరూ మీ భార్య దొరికినందుకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నారా అని అంటే మనోళ్ళు ఏమంటారు తెలుసా, ఇదే వచనాన్ని కనుక మా ఇక్కడ ఉన్న భర్తల్లో ఎవరిని అడిగిన వాళ్ళు ఏం చదువుతారు తెలుసా, భార్య దొరికిన వానికి మేలు కాదయ్యా తేలు దొరికను అని అంటున్నారండి. ఎందుకో తెలుసా, ఎలా ఉంటారు చూడటానికి సైలెంట్గా ఉంటారు, తేలు కూడా ఎలా ఉంటుంది చూడటానికి సైలెంట్గా ఉంటుంది, కుట్టిన తర్వాత దాని నొప్పి అంతా ఎంత ఉండదండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవునికి ఇష్టమైనటువంటి భార్యలుగా మీరు ఉండాలి, దేవునికి ఇష్టమైన భర్తలుగా వాళ్ళు ఉండాలి. అందుకోసమే వీరిరువురి కలయికలోని దేవుడు చాలా గొప్పగా వారిరువురిని జతపరిచి ఒక మాట అంటున్నారండి. కొన్ని మాటలు చదువుకొని ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక భార్యలకు భర్తలకు దేవుడు ఇస్తున్నటువంటి సూచనలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 ఎందుకు జతపరుస్తున్నాడు, ఎందుకు జతపరుస్తున్నాడు దేవును ఈ వివాహం చేయటం వెనక. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఇదే ఊరిలోని, మరి ఎంతమంది గుర్తుందో లేదో, ఇదే ఊరిలోని వివాహం గురించి ఆ పక్క లైన్లో చెప్పినాను. ఆ వివాహం వెనక దేవుని యొక్క అమోఘమైన ఆలోచన ఏంటి, ఆ రోజు ఆదాము అవ్వలను పిలిచి వారిరువురికి వివాహం చేస్తూ పురుషుడి గురించి దేవుడు పలికిన మాట ఏంటో తెలుసా, పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును. అప్పటికి ఆదాముకు తల్లి లేదు, అప్పటికి ఆదాముకు తండ్రి లేరు, అయినా కూడా దేవుడు ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును, దేవుడు ఏకాంగులుగా ఉన్న వారిని సంసారులుగా ఎందుకు చేస్తున్నారు అన్న సంగతి జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన వారు 22 స్త్రీలారా, అమ్మా మీరే వినాల, చూడటానికి మాత్రం నెమ్మదిగా ఉంటారు వానపాములా ఉంటారు, కానీ కుడితే ఎలా ఉంటారు, నాగుపాము కంటే డేంజర్గా ఉంటారు. జాగ్రత్తగా వినండి, ఏమంటున్నారు స్త్రీలారా, ప్రభువునకు వలే దేవుడి గుడిలోకి వెళ్ళి మోకరించేసి దేవా నువ్వు నాకు చాలా ఇష్టం అని నీకోసం సమస్తము అక్కడ చేయటం కాదు నువ్వు సమస్తము ఎరగాలి, నీకు ఇవ్వబడినటువంటి నీ జన్మ వెనక కారణం ఏంటో నీకు తెలియాలి. అందుకోసం ఏమంటున్నారు దేవుడు, ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు. చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారు తెలుసా, చాలామంది స్త్రీలు సంఘాలలో చాలా గొప్ప విశ్వాసులుగా ఉంటారు, ఇంటికి వచ్చారో చర్చిలోకి వెళ్తే వాళ్ళు ప్రశాంతంగా కనపడతారు, ఇంటికి వస్తే పెద్ద సూర్యకాంతంలా కనపడతారు, అవునా కదా, ఎలా ఉంటారు ఇంటికి వస్తే గయ్యాలి గంపల్లాగా ఉంటారండి. కాబట్టి వాళ్ళందరికీ దేవుడు చెబుతున్నారు, అమ్మా ఇదిగో దేవుణ్ణి ప్రేమించడం కాదు మొదట, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే దేవుడిచ్చినటువంటి భర్త నీకు, నీ కుటుంబానికి అతను శిరస్సు, ఆ శిరస్సునే నువ్వు తలగొట్టేస్తావేంటి, అతని మాట నిలబడాలి అని అంటే ముందు దేవునికి లోబడుతున్నావు, బాగుందా, నిజమేనాది, 100% కరెక్టేనా, అయితే నీ భర్తకు లోబడమ్మా, నీ భర్త తాగుబోతా తిరిగిపోతాయి అని నాకు తెలుసు అయినా నువ్వు లోబడటం మాత్రం వెనకాడొద్దు, నువ్వు లోబడు, సొంత పురుషుని వలే లోబడి ఉండు. క్రీస్తు సంఘమునకు శిరస్సు, ప్రతి వివాహం వెనక దేవుని యొక్క అమోఘమైన ఆలోచన ప్రతి వరుడు ప్రతి వివాహం చేసుకునే పెండ్లి కుమారుడు మరొక పెండ్లి కుమారుడికి చూసినగా ఉండాలి. మరొక పెండ్లి కుమారుడు మరలా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. ఆ పెండ్లి కుమారుడు ప్రపంచం అంతటిలో విస్తరించి ఉన్నటువంటి సంఘమనబడిన ఆ వివాహం, ఆ వధువుకి ఆయన శిరస్సు, ఇక్కడ కూర్చున్నటువంటి ఈ వధువురాలికి ఈ తమ్ముడు శిరస్సు. కాబట్టి ఇది పోలిక మీకు అందరికీ కూడా, ఇది జ్ఞాపకం రావాలి. వివాహం జరుగుతున్న వెంటనే ఇక్కడ కూర్చున్నటువంటి చెల్లిని చూస్తే ఏం గుర్తుకు రావాలి, పరిశుద్ధమైన సంఘం గుర్తుకు రావాలి. ఇక్కడ కూర్చున్న తమ్ముడిని చూస్తే ఏం గుర్తుకు రావాలి, ఈ సంఘం కోసం తన ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రభు గుర్తుకు రావాలి ప్రియమైన వారు. అందుకోసమే అంటున్నాడు, చూడండి, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములలోనూ తమ పురుషులకు లోబడవలెను. భార్యలందరూ కూడా తమ పురుషులకు లోబడవలెను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయము 7వ వచనం చూడండి ప్రియమైన వారు, 7వ వచనంలోని పురుషులకు చెబుతున్నారండి. పురుషులందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలండి. పురుషులందరికీ చెబుతున్నాడు దేవుడు ఇస్తున్నటువంటి సలహా, మీ ఇంట్లో భార్యను నాయన జాగ్రత్తగా చూసుకోండి,
జాగ్రత్త చూసుకోండి. కారణం దేవుడు చెప్పాడండి. ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలి? మిమ్మల్ని ఎలా మీరు ప్రేమించుకుంటారో మీ భార్యలను కూడా ప్రేమించండి. మీ భార్య మీకు పని మనిషి కాదు, మీరు మీకు ఏదో ఇంట్లో వచ్చినటువంటి దాసి కాదు. మీ భార్యను నువ్వు ప్రేమించాలి. ఏమండి, జనరల్గా ఆలోచించండి, మీ ఇంట్లో ఉన్న చెల్లి ఎవరింట్లోనో భార్యగా వెళ్ళిన తర్వాత అక్కడ ఆ చెల్లి కష్టపడుతూ ఉంటే అన్నగా నువ్వు తట్టుకుంటావా? నువ్వు తట్టుకోలేవు. నువ్వు తట్టుకోలేవు, నీ చెల్లెలు కాబట్టి తట్టుకోలేవు. ఎవరి ఇంట్లోనో పుట్టినటువంటి బిడ్డ మన ఇంట్లోకి వచ్చేసి కష్టపడుతూ ఉంటే మరి మీరెందుకండి అంత హ్యాపీగా ఫీల్ అయిపోతారు? కనుక మన ఇంట్లో ఉన్న బిడ్డ అయినా, మన ఇంటికి వచ్చిన బిడ్డ అయినా, ఆ బిడ్డను మాత్రం జాగ్రత్తగా ప్రేమగా చూసుకోండి. మనుషులు మనుషులుగా ప్రేమించుకోకపోతే ఇంకెవరినండి ప్రేమించుకునేది? కనుక దేవుడు పురుషులందరికీ ఇస్తున్నటువంటి గొప్ప సూచన ఏమంటున్నారు, అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు. కుటుంబానికి శిరస్సు నువ్వు, కుటుంబానికి యజమానురాలు ఆమె. మీరు ఇరువురిని ప్రేమించి మీకు గర్భఫలముగా బిడ్డలను నేను ఇవ్వబోతూ ఉన్నాను. మీరందరూ ఒక కుటుంబంగా కలిగి జీవమనే కృపావరములో మీరందరూ పాలిభాగస్థులు కావాలంటే మొట్టమొదట నీ భార్య కూడా నీలో పాలిభాగస్థురాలు, ఆమె నీలో సగం అన్న సంగతి నీకు తెలియాలి అని ఒక సంగతి చెబుతున్నారండి. ఎందుకు ప్రేమించాలి అని అంటే, ఎందుకు ప్రేమించాలి అంటున్నారు, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి అని అంటున్నారండి. భార్యను ఏం చేయమంటున్నారమ్మా? భార్యను సన్మానించండి. భార్యను సన్మానించడం అంటే ఏంటి? ఇప్పుడు అర్థం చెప్పండి. భార్యను సన్మానించాలంటే రోజు ఒక శాల్వా తీసుకొచ్చి, రోజు ఒక పూలదండ తీసుకొచ్చేసి, పొద్దున్నే లేవంగలోనే పూలదండ వేయటం, శాల్వా వేయటం, భార్య నీకు నమస్తే అని అంటాం, అదే? అది కాదు. సన్మానించడం అంటే అర్థం ఏంటిది? ఆమెను నువ్వు పని మనిషిలా ఇన్సల్ట్ చేయకు, ఆమెను ఇన్సల్ట్ చేయకు, ఆమెను కూడా గౌరవించు, ఆమె కూడా ఒక మనిషే అని. అన్నింటికంటే ముఖ్యంగా ఒక మాట చెబుతున్నాడు, ఆమె బలహీనమైన ఘటము. మీరందరూ ఎలాంటి వాళ్ళు అంటామా? బలహీనమైన ఘటాలు. బలహీనమైన ఘటాలు అంటే ఏంటి అర్థం? మరి చాలామంది ఏమనుకున్నారు తెలుసా? బలహీనమైన ఘటాలంటే చాలామంది పాపం చేస్తున్నారు అనుకున్నారు. నో, బలహీనమైన ఘటం అంటే శరీరం. ఘటం అంటే అర్థం ఏంటిది? బాడీ. బాడీ ఘటం అంటే శరీరం. ఈ శరీరం పురుషునికి దృఢంగా ఉంటుందా, స్త్రీకి దృఢంగా ఉంటుందా చెప్పాల? పురుషుడు దృఢంగా ఉంటాడా, స్త్రీలు దృఢంగా ఉంటారా అని అంటే పురుషులు బలంగా ఉంటారు, పురుషులు బలంగా ఉంటారు, స్త్రీలు మాత్రం ఎలా ఉంటారు? బలహీనంగా ఉంటారు. ఎందుకు బలహీనంగా చేసావు మీరు అడగాలి ఇప్పుడు దేవుణ్ణి. ఏం ప్రభా, మేము అని తక్కువ తిన్నామా? మేము నీ కడుపునే కదా పుట్టాము, మమ్మల్ని ఎందుకు బలహీన ఘటంగా చేసావు? మమ్మల్ని బలహీన ఘటంగా చేయటం వల్ల వీళ్ళు మమ్మల్ని అవమానిస్తున్నారు అని అంటావా? బలహీనమైన ఘటం చేయడానికి ఒక కారణం ఉంది. బలహీనమైన ఘటం, దేవుడు బలహీనమైన ఘటంగా నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నీ శరీరంతో దేవునికి పని ఉంది ప్రియమైన వారలారా, నీ శరీరంతో దేవునికి పని ఉంది. నీ శరీరం బలహీనమైనటువంటి ఘటము, బలహీనమైన ఘటము. కనుక బలహీనమైన ఈ ఘటము లోపల దేవుని యొక్క గర్భఫలం సిద్ధం చేయబడుతోంది, గర్భఫలము సిద్ధం చేయబడుతుంది. ఆయన బహుమానం నీ గర్భంలో రూపుదిద్దుకుంటుంది, ఆయనిచ్చే బహుమానం నీ గర్భంలో రూపుదిద్దుకుంటుంది. ఆ బిడ్డ దేవుని యొక్క గర్భఫలము అలా ఎదగాలి అని అంటే, ఆ బిడ్డలు నీ గర్భంలో సుఖంగా పెరగాలి అని అంటే నీ శరీరం బలహీనంగా ఉండాలి. కాబట్టి ఈ సంగతి పురుషులు తెలుసుకోవాలంటున్నారు. బలహీనమైన ఘటం కనుక కొంచెం 4-5 పనులు ఎక్కువ చేశారనుకోండి, విసుగుపోతారు వాళ్ళు, చిరాకు పడిపోతారు, అప్పటికప్పుడే కోప్పడతారు, అప్పటికప్పుడే కోప్పడతారు. కాబట్టి నాయన, వాళ్ళు బలహీనమైన ఘటాలు, జాగ్రత్తగా మీరు వారితో సంసారం ఇద్దరు జాగ్రత్తగా చేయండి. కనుక ఇలాంటి ఆలోచనలతో ప్రియమైన వారలారా, దేవుడు నూతన వధూవరులను జతపరిచి, నూతన వధూవరులను సూచనగా ఎవరికి? సంఘానికి, ప్రభువుకి సూచనగా ఇస్తూ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా వివాహం చేసుకొని, ఆ వివాహం వెనక దేవుని యొక్క సంకల్పాన్ని జరిగించి, ఇవ్వబడినటువంటి బిడ్డలను ఆ గృహం లోపల వాక్యం అనేది గృహపరిపాలన జరిగించి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలని దేవుడు కోరుతున్నారు. అలాంటి చిత్తం మరి ఈ బిడ్డల విషయంలో కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీరి వివాహం దేవుని దృష్టికి ఘనమైనదిగాను, వీరికి ఇవ్వబోయేటటువంటి గర్భఫలాలను దేవునికి మహాయోధులుగా పెంచాలని కోరుకుంటూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీరు జతపరుస్తున్నటువంటి ఈ నూతన వధూవరులను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీరు జతపరుస్తున్న ఈ జంటను మనుషులు ఎవరూ జతపరచకుండా తండ్రి లోబడేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. మీరు ఏ సంకల్పంతో తండ్రి వివాహం చేస్తున్నారో ఆ సంకల్పాన్ని ఎరిగి భూమి మీద తండ్రి ఆ చిత్తాన్ని జరిగించి వారి వివాహాన్ని ఘనమైనదిగా రూపుదిద్దుకునేటటువంటి భాగ్యాన్ని ఇవ్వమని తండ్రి ఇక్కడ తల వంచినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబాలన్నీ వర్ధిల చేయాలని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి పరిశుద్ధమైన నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.